రోజులుగా కరోనా వారియర్స్ అనేటువంటి నర్సింగ్ సిబ్బంది అలాగే పారా మెడికల్ సిబ్బంది ఎంఎంఓ ఎంఎంఓలు తమ న్యాయమైనటువంటి డిమాండ్ కోసం దీక్షలు చేస్తున్నటువంటి చేస్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకి ఎటువంటి నిర్ణయాన్ని కూడా సానుకూలంగా గాని వ్యతిరేకంగా గాని ఎటువంటి వ్యాఖ్యానాలు చేయడం ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఈ రోజు కరోనా సమయంలో వాళ్ళు వాళ్ళ శక్తివంచన లేకుండా ప్రాణాలకు తెగించి పోరాటం చేసి కరోనా నియంత్రిస్తే రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదే తరహాలో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈరోజు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారంటే ఆడపిల్లలందరూ రోడ్ల మీద కూర్చొని వాళ్ళ బాధను వ్యక్తం చేస్తూ ఉంటే కనీసం మా చెల్లెలు రోడ్డు మీద కూర్చున్నారనే భావన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వ్యక్తం చేయబోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ విధంగా శాంతిగా చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇదే తరహా మీరు కొనసాగించండి, మీరు ఎన్నో ఉంటాం మేము పట్టించుకోమని ధోరణి రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తే నర్సింగ్ సిబ్బంది శాంతియుత వాతావరణం నుంచి ఉద్రిక్త పరిస్థితులు వాతావరణం కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు చేసినటువంటి సేవలను గుర్తించాలి. వీరు అడిగేటువంటి న్యాయమైనటువంటి కోరిక ఉద్యోగ భద్రత, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ రోజుకి కూడా అన్ని హాస్పిటల్లో సఫిషియెంట్ స్టాఫ్ లేరు. కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా సేవలు నిర్వహించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలో భర్తీ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆడపిల్లల కంట కన్నీరు కార్చనివ్వరు అనేటువంటి మాట ఏదైతే ఉందో అది నిజంగా నిజమైతే ఈ నిర్ణయం తీసుకొని వాళ్ళందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ విషయంలో పట్టించుకోని విధంగా బిహేవ్ చేస్తే నర్సింగ్ అధికారుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో గత ప్రభుత్వం చూసింది. అదే పరిస్థితి మరలా చూడాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉండదనేటువంటి నమ్మకం మేము వ్యక్తం చేస్తున్నాం. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారో లేదో ఇక జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాల్సిన పరిస్థితి ఉంది.